करोना वायरस व्याप्ति नियंत्रण में भाग में हैदराबाद साइबराबाद राचकोंड पोलीसुलु पटिष्ठंगा अमलु चेस्तुन्न लॉकडाउन लो मी वाहनं सीज अयिंदा अयिते मीरु कोन्नि नेललु निरीक्षिंचाल्सिंदे अकारणंगा रोड्डेक्की पोलीसुलकु चिक्किन मी वाहनं तिरिगि मल्ली मी चेतिकि रावालंटे लॉकडाउन मुगिसाक दादापु नेल नुंचि 3 नेलल वरकु समयं पडुतुंदि अंते कादु ई लॉकडाउन वेळ ఐపీసీ 188 సెక్షన్ ప్రభుత్వ ఆదేశాలు అతిక్రమించడం కింద కేసులు నమోదు చేసి బండ్లు సీజ్ చేస్తున్న వాటిలో వాహన చోదకులకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోలీస్ ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. ఓవైపు వాహనం మరోవైపు జైలు శిక్ష ఇంకోవైపు నెలల తరబడి తాణాలు న్యాయస్థానాల చుట్టూ చక్కర్లు ఇన్ని ప్రయాసలు పడే బదులు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని పోలీసులు కోరుతున్నారు. నగరంతో పాటు శివారు ప్రజలు లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తున్నారు. బైక్ పై ఒకరికి మించి కారులో ఇద్దరికి మించి ఎక్కువ మంది ప్రయాణిస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. మరికొందరు సరైన వాహన పత్రాలు లేకుండానే రోడ్డెక్కి పోలీసుల తనిఖీల్లో దొరికిపోతున్నారు. ఫలితంగా హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్లలో 35,000 వాహనాలు సీజ్ అయ్యాయి. లాక్డౌన్ కు ముందు డ్రంక్ అండ్ డ్రైవ్ రోడ్డు ప్రమాదాలు హత్యలు ఇలా వివిధ నేరాల్లో జప్తు చేసిన వాహనాలు కూడా 30,000 వరకు ఉన్నాయి. ఈ వాహనాలే ఆయా తానాల్లో గుట్టలు గుట్టలుగా ఉండడంతో ప్రస్తుత లాక్డౌన్ లో సీజ్ చేసిన వాహనాలను కొన్ని ప్రైవేట్ ప్రాంతాల్లో పార్క్ చేస్తున్నారు. మరికొన్ని వాహనాలను రాజగూడలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూకట్పల్లి మెట్రో స్టేషన్ వెనుక మోయినాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోని 20 ఎకరాలతో పాటు అబిడ్స్ లోని గోషా మహల్ స్టేడియం అంబర్పేటలోని కార్ హెడ్ క్వార్టర్స్ లో పార్క్ చేస్తున్నట్లు ఆయా కమిషనరేట్ల ఉన్నతాధికారులు చెబుతున్నారు. లాక్డౌన్ కాలపరిమితి పెంచడంతో పాటు ఆ తర్వాత ఎప్పుడు ఎత్తేస్తారన్న దానిపై కూడా స్పష్టత లేకపోవడంతో పోలీసులు సీజ్ చేసిన వాహనాలు కండిషన్ ఏమిటనే దానిపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నెల రోజుల పాటు బండి స్టార్ట్ చేయకుండా పక్కన పెట్టేయడం వల్ల ఆయా వాహనాలు కండిషన్ చెడిపోయే పరిస్థితి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత కోర్టు ద్వారా సదరు వాహనాన్ని తీసుకున్న పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చనే వాదన పోలీసు వర్గాల నుంచి వినిపిస్తుంది. వీటిని దృష్టిలో ఉంచుకొని నగరు శివార ప్రాంత ప్రజలు మెలిగితే ఇటు కరోనా నుంచి కాపాడుకోవడంతో పాటు వాహనాలు కూడా సురక్షితంగా ఉంటాయని పోలీసులు హితవు పలుకుతున్నారు. మోటార్ వెహికల్ యాక్ట్ తో పాటు లాక్డౌన్ వేళ ఐపీసీ 188 సెక్షన్ కింద నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇలా ఈ రెండు చట్టాల కింద కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తున్నామన్నారు. ఎంవీ యాక్ట్ కింద కేవలం జరిమానాలే పడితే ఐపీసీ 188 సెక్షన్ కింద జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. దీనికి తోడు జప్తు చేసిన వాహనాలు తిరిగి వాహనదారులు తీసుకోవాలంటే 2 నుంచి 3 నెలల వరకు నిరీక్షించాలని అది కూడా లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాతేనని వెల్లడిస్తున్నారు. మోటార్ వెహికల్ యాక్ట్ తో పాటు లాక్డౌన్ వేళ ఐపీసీ 188 సెక్షన్ కింద నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇలా ఈ రెండు చట్టాల కింద కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తున్నామన్నారు. ఎంవీ యాక్ట్ కింద కేవలం జరిమానాలే పడితే ఐపీసీ 188 సెక్షన్ కింద జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. దీనికి తోడు జప్తు చేసిన వాహనాలు తిరిగి వాహనదారులు తీసుకోవాలంటే 2 నుంచి 3 నెలల వరకు నిరీక్షించాలని అది కూడా లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాతేనని వెల్లడిస్తున్నారు. ఇలా అకారణంగా రోడ్డెక్కే ఇన్ని ఇబ్బందులు పడే బదులు ఇంట్లోనే ఉంటే మంచిదని సూచిస్తున్నారు.